ఏమైంది గురువార్య? లాభం లేదు మంత్రివర్య. ప్రభువుల వారి చేతకరిత్యా అర్ధాష్టమ శని జరుగుతున్నది. ప్రతి గడియ మృత్యు సంకేతాన్ని సూచిస్తోంది. రానున్నది కార్తీక పౌర్ణమి. పౌర్ణమి గడియలు వెళ్లే వరకు యుద్ధ సన్నాహాలు కాదు కదా. ప్రభువుల వారు అంతఃపురం దాటి వెళ్ళకపోవడమే వారికి మంచిది. ఏమని చెప్పాలి? ముగ్ధ మనోహర రూపవతి అయిన ఆ సుందరిని మా మనసు కోరుకుంటుందని చెప్పాలా? తనువు ఆమెని చేరాలని ఆరాటపడుతుందని చెప్పాలా? దేదీప్యమానంగా వెలుగుతున్న విజయనగర సామ్రాజ్యంపై అంధకారము అలుముకోబోతున్నది అప్పాజీ. ఏమిటి మీరంటున్నది? ప్రభువుల వారి జాతక చక్రంలో వైకుంఠపాడి గోచరిస్తోంది మహామంత్రి. ఇది జరగబోయే అనర్థానికి సూచన. జయము జయము మహామంత్రి. రాయల వారు కార్యార్థమై వెళ్తున్నట్టుగా తెలియజేయమని ఆజ్ఞ. ఈ సమయంలో రాయలు బయటికి వెళ్ళటమా? తలుపులు నన్ను తాకితే రాకుండా ఉండగలనా? మీరు నాట్యకారిణే అనుకున్నా, చిత్రకారిణివి కూడాను. నా హృదయంలో ఉన్న మీ రూపం ప్రభు. స్వచ్ఛమైన మీ ప్రేమ బందీని చేస్తే మీ వాత్సల్యం సర్వం సహచక్రవర్తి అయిన ఈ రాయల్ని దాసాను దాసుణ్ణి చేసింది. దాసిని నేనే ప్రభు. విజయనగర సామ్రాజ్యానికే కాదు, ఈ సునంద హృదయ సామ్రాజ్యానికి కూడా మీరే ప్రభువులు. సునంద, ఏమిటిది? మన ప్రేమకు గుర్తుగా నేను పదిలపరుచుకున్న జ్ఞాపకాలకు ఆనవాలిది. ఆ
పరిచయం చిత్రం కదా. ఈ పరిచయాన్ని శాశ్వత బంధంగా మలచి నీకు బంధిని కావాలనుకుంటున్నాను. రాయల మనస్సుని కదిలించిన ఈ మనోహరిని పట్టపురాణిగా చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. క్షమించండి ప్రభు. సునంద, నేను మీ పట్టపురాణినైతే కోటలో ఉంటా, హృదయరాణినైతే మీతోనే మీలోనే ఉంటా. నాకీ స్థానం చాలు. మీ అంతరంగాన్ని గౌరవిస్తాం. మన బంధాన్ని ఈ గాలి చిరకాలం మొయ్యాలి, కలకాలం తన మదిలో దాచుకోవాలి. మన మధ్య ఏర్పడిన పరిచయానికి, తీయని జ్ఞాపకాలకు ఒక జ్ఞాపిక కావాలి. మన ప్రేమకి చిహ్నంగా ఒక మందిరాన్ని నిర్మించాలనుకుంటున్నాం. ఆ ప్రదేశాన్ని ఇది సూచిస్తుంది. సంపూర్ణంగా లేదే. పేక మరో సీతో కోక పట్టుకునే దొరబాబు గారు నీ పేక పట్టుకున్నాడా? నేను నమ్మన్రా. తన్నులు తిన్న వాళ్ళని ఎదురుగా పెట్టుకుని నమ్మనంటే ఎలాగన్నయ్యా? సిగ్గులేదురా మాట్లాడటానికి. మనమేంటి, మన చరిత్ర ఏంటి? ఊపిరి తీసుకుని బతికేది జనం, ఊపిరి తీసి బతుకుతున్నది మనం. మన ఇంటి దీపమే కదా అని ముద్దొట్టుకుంటే ముదిగాలిందని మిమ్మల్ని నమ్ముకున్నందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. చొట్టకని పెట్టము ఉండా. అసలు నేను వెళ్ళుంటే వాణ్ణి అక్కడే వేసేసి ఉండేవాణ్ణి అన్నయ్యా. మరి ఎందుకే లేదన్నయ్యా? రేయ్, కారణాలు వద్దురా. మనకా స్థలం కావాలి. సీతామహాలక్ష్మి సిమెంట్ ఫ్యాక్టరీ అనే బోర్డు చూడాలి. నీకొడ్డొచ్చిన వాళ్ళ నెత్తురు కళ్ళు చూడాలి. రేయ్, ఆ దొరబాబు గారిని బాలు పిలిపించు. అలాగేనయ్యా.